ఏదైనా పండగ ఎందుకు జరుపుకుంటాం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని. కానీ మనం ఈరోజు పండగలు జరుపుకుంటున్నాము కానీ మానసికంగా ఉత్సాహం ఉల్లాసం లేకుండా పోతుంది. నిజానికి పండగ ఎప్పుడు ఉత్సాహంగా ఉన్నప్పుడే ఉత్సవం అంటారు. మరి రాబోయేది శివరాత్రి పండగ కూడా మనం జరుపుకుంటున్నాము. శివరాత్రి పండగకు ఎన్నో ఉపవాసాలు ఉంటాము, జాగరణాలు చేస్తాము, శివాలయాలకు వెళ్తాము. కానీ శివుడెవరో తెలియదు, ఉపవాసం ఎందుకు జరుపుకుంటామో తెలియదు. అసలు శివునితోనే రాత్రి అని ఎందుకు పోల్చబడింది? శివ అనగా అర్థమేంటి? శి అనగా కళ్యాణకారి, వా అనగా శుభకరుణ, శి అనగా పాప వినాశి, వా అనగా అగతి సద్గతినిచ్చేవారు పరమాత్మ ఒక్కరే. అందుకే అతన్ని అంటారు ముక్తి ప్రదాత, మోక్ష ప్రదాత. అయితే నిజానికి ఇంకా శివరాత్రి అని ఎందుకు జరపబడిందంటే, మనం ఒక అజ్ఞాన అంధకారంలో ఉన్నాము. ఈరోజు మానసిక చీకటిని పరమాత్మ శివుడు తొలగిస్తాడు కాబట్టి, అజ్ఞాన అంధకారాన్ని పరమాత్మ తొలగిస్తాడు కాబట్టి, ఆ శివుని ద్వారానే మనసు యొక్క చీకటి తొలగిపోతుంది కాబట్టి శివరాత్రి అని అన్నాము. ఈ రాత్రి ఈ పగలు కాదు. మనసులో అజ్ఞాన అంధకారం ఉంది, జ్ఞాన జ్యోతిని వెలిగించి పరమాత్మ మన అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తున్నారు. శివుని ద్వారానే అంధకారం తొలగుతుంది కాబట్టి శివరాత్రి అన్నాము. ఉపవాసం జరుపుకుంటాము, పరమాత్మ పుట్టని మార్చుకునే ఉపవాసం జరపమన్నారు. ఉప అనగా సమీపం, వాసం అనగా నివసించి ఉండే స్థానాన్ని నివాసము అంటాము. మరి దేని అంటూ మన బుద్ధిని ఉపసించి ఉంచాలి? పరమాత్మతో మన బుద్ధిని సమీపించాలి, పరమాత్మ అంటూ మన బుద్ధిని ఉపసించి ఉంచాలి. ఎప్పుడైతే మనము పరమాత్మతోని బుద్ధిని జోడిస్తామో అదే నిజమైన ఉపవాసం. ఇంకా జాగరణ చేస్తాము, టీవీ చూసుకుంటూ టీ తాగుకుంటూ, అలాంటి జాగరణ కాదు పరమాత్మ చెప్పేది. ఆత్మను జాగృతి చేసుకోవాలి. దేనితోని ఆత్మను జాగృతి చేసుకోవాలి? మనలో ఎలాంటి అవగుణాలు, దుర్గుణాలు ఇవన్నీ తొలగించుకోవడానికి జాగృతి పడాలి. మనం ఒక మందిరానికి కూడా వెళ్తాము, ఏమని ప్రార్థిస్తాము? విషయ వికార మిఠావో దేవ, పాపహరో దేవ. మరి మనలో ఉన్న విషయ వికారాలన్నీ కూడా ఆ పరమాత్మనే తొలగిస్తారు కాబట్టి విషయ వికార మిఠావో అన్నాము, పాపహరో దేవ అన్నాము. మన పాపాలన్నీ కూడా హరించేది ఆ పరమాత్మ పరమశివుడు ఒక్కరే. ఇంకోటి మనం భగవంతుని గురించి కూడా అనేక జప తపాలు చేశాము, పుణ్యక్షేత్రాలు తిరిగాము, గంగా స్నానాలు కూడా చేశాము. కానీ భగవంతుడు భగవద్గీతలో కూడా ఒకే ఒక విషయం చెప్పారు, హే అర్జున, నా గురించి మీరు ఎన్నో యజ్ఞ యాగాదులు చేస్తారు, జప తపాలు చేస్తారు, గుడి గోపురాలు తిరుగుతారు, కానీ వాటి ద్వారా నేను లభించను. నేను నా పరిచయం నేను వచ్చి ఇచ్చేది ఉంది, అది కూడా ఎప్పుడు, ఎప్పుడైతే అధర్మం పెచ్చు పెరుగుతుందో ధర్మోద్ధారణకై నేను అవతరిస్తాన్నారు భగవంతుడు. ఎలా అవతరిస్తాన్నారు? ఒక వృద్ధ మానవ తనువులు అవతరిస్తాన్నారు. ఆ వృద్ధ మానవ తనువే ప్రజాపిత బ్రహ్మ. అయితే మనం ఎక్కడ పొందని వస్తువుని మేము గర్వంగా కూడా చెప్పుకుంటున్నాం అనుకోవచ్చు. ఇది ఒక శుద్ధమైన గర్వం. మనకి ఎక్కడ కూడా భగవంతుడు దొరకలేదు, కానీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో భగవంతుడు దొరుకుతున్నాడు. మనం భగవంతుని పొందుతున్నాము, ఇది మేము ఒక గర్వ కారణంగా చెప్పుకుంటున్నాము. అయితే పరమాత్మ గురిపైన అవతరించి ఏంటంటే అధర్మాన్ని తొలగించి సత్ ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు.
భగవంతుడు భగవద్గీతలో ఈ విషయం కూడా చెప్పారు హే అర్జున నన్ను అందరూ కూడా తెలుసుకోరు మనుష్యానాం సహస్రేషు అన్నారు కోటిలో ఏ ఒక్కరో తెలుసుకుంటారు అన్నారు మరి అందుకే ఈ రోజు ప్రపంచంతో పోలిస్తే బయట ఎందరో కోట్ల జనాలు ఉన్నారు కానీ బ్రహ్మ కుమారి సంస్థకు చెందిన వారు కొన్ని లక్షల మంది ఉన్నారు అంటే కోటికో నూటికో ఒక్కరు తెలుసుకోవడం జరుగుతుంది అయితే పరమాత్మను తెలుసుకొని ఇంకా ఈ బ్రహ్మ కుమారి సంస్థలో ఎందరో ఈ జీవితాలను స్వయం పరమాత్మకు అంకితంగా చేసి వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు అయితే పరమాత్మ చెప్పేది ఏంటంటే భగవంతునికి కూడా మనది ఏమీ వద్దు మీ సమయాన్ని కేటాయించండి అంటారు మనలో పరివర్తననే భగవంతునికి అదే మనం చేసే సహాయం ఇక్కడ ఈ సంస్థలో ఎవరి ద్వారా ఏది కూడా ఆశించేది లేదు భగవంతుడు కూడా మన ద్వారా ఏమీ ఆశించడు పరమాత్మ ఒక మంచి జ్ఞానాన్ని వినిపిస్తారు ఆ జ్ఞానాన్ని విని మన జీవితంలో ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడే మన జీవితంలో మార్పు వస్తుంది అదే మనం పరమాత్మకు చేసే సహాయం ఒక తల్లిదండ్రి కూడా పిల్లలతో ఏం కోరుతారు నానా మాకు ఏం పెట్టకున్నా పర్వాలేదు మీ జీవితాన్ని బాగు చేసుకుంటే చాలు మరి భగవంతుడు కూడా మనతోని అదే కోరుతున్నారు అయితే ఇంకా పరమాత్మను మనం తల్లివి నీవే తండ్రివి నీవే అని కూడా అన్నాము మరి పరమాత్మ ఇక్కడ తల్లిగా తండ్రిగా మనకెంతో ఎత్తి పాలన ఇస్తున్నారు ఇంకా భగవంతుని గురించి తెలుసుకోవాలన్నా కానీ అంత ఈజీగా కూడా కాదు అంటారు కదా ఖుద్ మరేతో ఖుదా దిఖేగా అంటే అతని గురించి ఏమైనా కొద్ది గొప్ప శ్రమ పడాలి శ్రమ పడంది కూడా మనం జీవితంలో ఏది పొందలేము అయితే పరమాత్మ స్మృతితోని పరమాత్మ యొక్క జ్ఞానంతో మనిషి జీవితానికి రెండే రెండు విషయాలు కావాలి ఒకటి భగవంతుడు చెప్పే జ్ఞానము ఒకటి భగవంతునితోని మన బుద్ధిని జోడించడం జ్ఞానం యోగం ఎందుకంటే చూడండి ఒక గుర్రాన్ని నడిపినా కానీ ఏంటంటే కళ్ళెం ఉండాలి కర్ర ఉండాలి అప్పుడే ఆ గుర్రం సరిగా నడుస్తుంది కళ్ళెంతో వినకున్నా కానీ ఏం చేస్తారు కర్ర తీసుకొని కొడతారు అయితే భగవంతుని యొక్క జ్ఞానం కూడా ఒక కళ్ళెం లాంటిది మనసనే గుర్రానికి ఇంకా కర్ర అంటే ఒక యోగం లాంటిది అయితే మరి ఈ రెండు విషయాలను ఎవరిమైతే మనం ఆచరిస్తామో జీవితంలో ఉపయోగిస్తామో పరమాత్మ ఏమంటారు మీరేం చెప్పేది లేదు మిమ్మల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి అని అందుకే ఈ బ్రహ్మ కుమారి సంస్థ నుండి ప్రతి ఒక్కరికి ఇదే ఆశిస్తాం మేము ఏంటంటే మనం మారి ఇతరులను మార్చాం అచ్చా ఓం శ్రీ